ఎర్రవరం బాలవగ్ర నరసింహస్వామి. ఇప్పుడు ఎక్కడ చూసినా స్వామివారి అద్భుతమైన మహిమల గురించే చర్చ. అనతికాలంలో స్వామివారి మహిమలు ప్రపంచం మొత్తానికి వెలుగు చూసింది. స్వామివారి యొక్క మహిమలు తెలుసుకొని ప్రపంచ నలుమూలల నుంచి లక్షలాది భక్తులు అయితే రావడం జరుగుతున్నది. ఇలా వస్తున్నటువంటి భక్తులు స్వామివారి దర్శనానికి గంటల తరబడి క్యూలో నిల్చోవటం అయితే జరుగుతుంది. బాల ఉగ్ర నరసింహస్వామి కావటం వలన చాలామంది తమ యొక్క చంటి బిడ్డలను తీసుకొని స్వామివారి దర్శనానికి క్యూలో నిలబడుతున్నారు. అలా స్వామివారి దర్శనానికి దాదాపుగా 3 నుంచి 4 గంటలు వేచి చూడాల్సి వస్తుంది. అయితే క్యూలో నిల్చున్న భక్తులు స్వామివారి గురించి ఏం చెప్తున్నారో తెలుసుకోవడానికి మా విఆర్సీ మీడియా ప్రయత్నించింది. స్వామివారి గురించి భక్తులు ఏం చెప్తున్నారో వారి మాటల్లోనే తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. ఎక్కడి నుంచి వచ్చారు సార్? జనగాం. జనగాం నుంచి వచ్చారా? ఇంత ముందు వచ్చారా సార్? ఇది 4వ సారి అండి. 4వ సారి. ఎలా అనిపిస్తుంది సార్ మీరు స్వామివారి దగ్గరికి పదే పదే రావటం అనేది? వస్తున్నాం. ఓకే సార్. మాకు మంచి అనిపిస్తుంది, రిజల్ట్ కొద్దిగా చూస్తేనే వచ్చేస్తున్నాం. ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? మాది ఇక్కడ రామన్నపేట. రామన్నపేట. ఇంత ముందు వచ్చారండి? ఇప్పుడు చిన్నపిల్లల్ని వేసుకుని వచ్చారు కదా, ఏమైనా ఇబ్బంది అనిపిస్తుంది అండి? నమస్తే అండి. చెప్పండి అండి. ఇంత ముందు వచ్చారా సార్ స్వామివారి దర్శనం? ఇదే ఫస్ట్ టైమా? ఎలా అనిపిస్తుంది సార్ ఇక్కడ వాతావరణం? అయినా వాతావరణం చూస్తుంటే చాలా డెవలప్ అయింది ఫస్ట్కు. ఇప్పటికి చాలా మంది చెప్పారు, చెప్పడం వల్ల మేము కూడా వచ్చాము ఇక్కడికి. చాలా మంది చాలా జరిగింది అంట. అంటే ఇప్పుడు చిన్నపిల్లలు వేసుకుని వచ్చారు కదా, ఎండలు ఇలాంటివి ఏదైనా ప్రాబ్లం అనిపిస్తుంది సార్? అంటే హాలిడేస్ ఎక్కువ రోజు వచ్చాయి కదా, దానివల్ల ఇంకా అందరం ఫ్యామిలీ వచ్చాము అనమాట. ఫోటో సార్ నమస్తే అండి. ఎక్కడి నుంచి వచ్చారు సార్? సార్ మేము నెల్లూరు నుంచి వచ్చాము. నెల్లూరు నుంచి వచ్చారు? ఇంత ముందు వచ్చారు సార్? ఇదే ఫస్ట్ టైం? ఫస్ట్ టైం రావడం. ఎలా అనిపిస్తుంది సార్ ఇక్కడ వాతావరణం? వాతావరణం చల్లగానే ఉంది. ఫస్ట్ టైం అంటే క్యూలో నిలబడితే, క్యూలో నిలబడక ముందు కాళ్ళు కలుతాయి అనుకున్నాం. క్యూలో కలపడంగానే కాళ్ళు చల్లగానే ఉన్నాయి. ఏమి ఇబ్బంది అయితే అనిపించట్లేదు? ఇబ్బంది ఏమి అనిపించట్లేదు. ఓకే, ఇంకా దర్శించుకోవడానికి ఇంకా 2-3 గంటలు నిలబడాల్సి వస్తుంది. 3 గంటల జనాలు చాలా మంది ఉన్నారు, బాగా చాలా మంది వచ్చారు. బాగా దర్శనం అవుతుంది, చల్లగా ఉంది వాతావరణం కూడా. ఇంకా ఎండ ఎక్కువ ఉండగా క్యూల రంగానే చల్లగా ఉంది. చాలా హ్యాపీ ఉంది, సంతోషంగా ఉంది ఇక్కడికి రావడం. నెల్లూరు నుంచి వచ్చామండి. ఎక్కడి నుంచి వచ్చారండి? మేము ఉప్పల్ నుంచి వచ్చాము. ఉప్పల్ నుంచి వచ్చారా? అంటే ఇంత ముందు వచ్చారా? ఇప్పుడే ఫస్ట్ టైం అండి? ఫస్ట్ టైం. ఎలా అనిపిస్తుంది అండి ఇక్కడ వాతావరణం? అంటే చిన్న చంటి పాపలు వేసుకుని వచ్చారు కదా, అందుకోసం. ఎంతసేపు అవుతుంది మేడం లైన్ లో నిలబడబెట్టు? హాఫ్ అన్ అవర్ అవుతుందా? సార్ నమస్తే అండి. ఎక్కడి నుంచి వచ్చారు సార్? గుంటూరు నుంచి వచ్చారు. గుంటూరు నుంచి వచ్చారా? ఇంత ముందు వచ్చారా సార్? ఇదే ఫస్ట్ టైం. ఎలా అనిపిస్తుంది సార్ ఇక్కడ వాతావరణం? అయినా అంటే కొంచెం షేడ్, అలాగే కొంచెం ఫెసిలిటీ ఇస్తే బాగుంటుంది. గుంటూరు నుంచి వచ్చాం కదా, అంటే మాకు మలాగా కొంచెం దూరం ఉండే వాళ్ళు వస్తే కొంచెం షేడ్ ఇచ్చి కొంచెం ఇంకో కొంచెం ఫెసిలిటీ బాగా ఇస్తే బాగుంటుంది. కార్ పార్కింగ్ సహా అండి. ఎక్కడ నుంచి వచ్చారు మేడం? మేము పెనుమాడు మండలం అనంతారం. అనంతారం నుంచి వచ్చారా? అవునండి. ఫస్ట్ టైం వచ్చారా, ఇంత ముందు వచ్చారా మేడం? 4వ సారి అండి. 4వ సారి వచ్చారా? అవును. ఎలా అనిపిస్తుంది అండి స్వామివారు దర్శించుకోవడం? అంటే పదే పదే వచ్చి దర్శించుకోవడం మాకు చాలా బాగా అనిపిస్తుంది. ఓకే, అనుకున్న కోరికలు కూడా నెరవేరుతున్నాయి. అందుకే మళ్ళీ మళ్ళీ వస్తున్నాం. దేవుడు కళ్ళకు వచ్చి నాకు చెప్పాడు మళ్ళీ మళ్ళీ రాని, 5 వారాలు రమ్మని చెప్పిండు, అందుకే వచ్చినాం. అంటే మీరు కోరికలు నెరవేరుతూనే ఉంటారు, అంటే ఏమైనా కోరికలు నెరవేరియండి? నెరవేరినాయండి.
మాకైతే మంచిగా అనిపించింది. దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత మంచిగా అనిపించింది, నాకు సంతోషం. మంచిగా దేవుడు మనం కళ్ళలోకి వచ్చి చెప్పాడు మంచిగా మళ్ళీ రాని, అది చాలా బాగుంది. నమస్తే అండి. నమస్తే అండి. ఎక్కడి నుంచి వస్తున్నారండి? మిర్యాలగూడ. మిర్యాలగూడ. ఎంతసేపు అవుతుందండి ఇక్కడ లైన్లో నిలబడబెట్టి? అంటే చిన్నపిల్లగాళ్ళని వేసుకొని వచ్చారు కదా, ఏమైనా ఇబ్బంది అనిపిస్తుంది అండి? ఇబ్బంది అంటే ఇబ్బంది తప్పదు కదండి. ఇంత ముందు వచ్చారా సార్? ఇంత ముందు వచ్చారా? ఇంతకుముందు రాదు, ఫస్ట్ టైం వచ్చారా? ఎక్కడ నుంచి వచ్చారమ్మా? జగిత్యాల. జగిత్యాల నుంచి వచ్చు? జగిత్యాల. ఇంత ముందు వచ్చారా అండి? ఎలా అనిపిస్తుంది అండి ఇక్కడ వాతావరణం? స్వామివారిని దర్శించుకోవడానికి ఎంతసేపు నుంచి నిలబడరు? అర్ధగంట. ఎక్కడ నుంచి వచ్చారు? నలగా నుంచి వస్తున్నారా? ఎంతసేపు అయితే మీకు లైన్లో నిలబడబెట్టుకు? హాఫ్ అన్ అవర్ అవుతుంది. హాఫ్ అన్ అవర్ అవుతుంది. ఫస్ట్ టైం వచ్చారు? ఇంత ముందు వచ్చారండి? థర్డ్ టైం రావడం. ఫస్ట్ టైం వచ్చినప్పుడు లైన్ అక్కడ వరకే ఉండే, సెకండ్ టైం వరకు ఇక్కడ ఉంది, థర్డ్ టైం అక్కడికి అయింది, ఫోర్త్ టైం ఎక్కడ వరకు అయితే తెలియదు. మంచిగా అనిపిస్తుంది, వస్తున్నాం, పబ్లిక్ కూడా అలానే వస్తుంది. అదే ఇప్పుడు బాగా అనిపిస్తున్నాం. వచ్చారండి? హైదరాబాద్ నుంచి వచ్చారా? ఎంతసేపు అవుతుంది మేడం ఇక్కడ లైన్లో నిలబడి? గంట అవుతుందా? ఇంత ముందు వచ్చారా మేడం? ఇదేనా ఫస్ట్ టైం? ఫస్ట్ టైమా మేడం? నమస్తే భయ్యా. హాయ్ బ్రదర్. ఎక్కడ నుంచి వచ్చారు? మహబూబాబాద్ అండి. మహబూబాబాద్ నుంచి వచ్చారా? అవునండి. అంటే ఫస్ట్ టైం వచ్చారు, ఎంత ముందు వచ్చారండి? ఇదే మొదటిసారి. ఎలా అనిపిస్తుంది అండి ఇక్కడ వాతావరణం చూస్తుంటే? ఇప్పటికైతే గంట దాటి నిలబడి ఓకే, మాక్సిమం ఇంకో టూ అవర్స్ పాటు ఎలా ఉంది. ఓకే, కానీ మొత్తానికి అయితే ఏదో ఉంది, చూద్దాం. వెయిట్ అండ్ సీ. ఎక్కడ నుంచి వచ్చారు? నల్గొండ నుంచి వచ్చారా? ఎంతసేపు అవుతుంది మేడం లైన్ నుంచి? గంట అయింది. గంట అవుతుందా? ఎండ కొడుతుంది, దేవుని చూడాలనిపిస్తుంది. దేవుని చూడాలనిపిస్తుంది కానీ ఎండ కొడుతుంది, కాళ్ళు వస్తున్నా కానీ లెక్క చేయకుండా అయితే క్యూలు అయితే నిలబడ్డారు. నమస్తే అండి. ఎక్కడ నుంచి వచ్చారండి? మేము ముదిగొండ మండలం. ముదిగొండ మండలం. ముదిగొండ మండలం వల్లభి. సార్ నమస్తే అండి. నమస్కారం. ఎక్కడ నుంచి వచ్చారు సార్? హైదరాబాద్ సార్. రామంతా. హైదరాబాద్ నుంచి వచ్చారా? అంటే ఇప్పుడు క్యూలో ఎంతసేపు అయింది సార్ నిలబడబెట్టుకు? వన్ అండ్ హాఫ్ అవర్. ఎలా అనిపిస్తుంది సార్ మీరు స్వామివారి దగ్గర రావడం తెలుసుకోవటానికి? ఇంత ముందు వచ్చారా సార్? ఫస్ట్ టైం వచ్చారా? నమస్తే అండి. నమస్తే. ఎక్కడ నుంచి వచ్చారు సార్? అంటే ఇప్పుడు చిన్న చంటి పాపను వేసుకొని వచ్చారు కదా లైన్లో నిలుచున్నారు? నాలుగైదు సార్లు వచ్చాము. ఓకే. ఇవాళ శనివారం తక్కువ ఉంటారు అనుకున్నాం కానీ ఇవాళ ఇంకా ఫ్లోటింగ్ ఎక్కువ. శనివారం, ఆదివారం, శుక్రవారం మూడు రోజులు చాలా ఫ్లోటింగ్ ఉంటుంది సార్. ఉంటుంది. మామూలుగా హాలిడేస్ వల్ల కొంచెం ఇంకా చాలా ఫ్లోటింగ్ ఉంటుంది. ఇరుపాలెం మండలం చొప్పకడ్లపాలెం. చొప్పకడ్లపాలెం. ఇరుపాలెం మండలం చొప్పకడ్లపాలెం. ఇంత ముందే వచ్చారండి? పది రోజుల క్రితమే వచ్చారు. పది రోజుల క్రితం వచ్చారా? ఎలా అనిపిస్తుంది సార్ ఇక్కడ వాతావరణం? స్వామివారి
భగవంతుడు నేను ఒకటి అడిగితే అది చేశాడు వచ్చేసాను. అది అంటే మీరు కోరుకున్న కోరిక నెరవేరిందండి? తప్పనిసరిగా నెరవేరింది. అంటే అడగకూడదు ఏదో చెప్పగలుగుతారా సార్? చెప్పడం అంటే అది డాక్టర్లు చేయలేని పని చేశారు. ఓకే భగవంతుడు. ఓకే ఇప్పుడు అయితే మొక్కి చెల్లించుకోవడానికి వస్తున్నారా సార్? అవును. అంటే ఇప్పుడు ఎండలో ఇప్పుడు ఈ పిల్లలు మీ పిల్లలైనా సార్? మా పిల్లలే వాళ్ళిద్దరు. వీళ్ళు ఇప్పుడు చూస్తుంటే కచ్చిపులు కట్టుకురు ఎండలో దర్శనం కోసం వెళ్తున్నారు. ఇంకెలా అనిపిస్తుంది సార్? ఎలా అనిపిస్తుంది ఇప్పుడు కూడా ఇక్కడ హాస్పిటల్ చుట్టూ తిరిగి మేము ఉస్మానియా హాస్పిటల్ మరి వచ్చేసి ఎంఎన్జి హాస్పిటల్ క్యాన్సర్ హాస్పిటల్ సంబంధించిన మొత్తం కూడా తిరిగితే అక్కడ చేయని కాని పనులు అయినాయి. అంటే ఆరోగ్యపరంగా హెల్త్ విషయస్లో పిల్లగాళ్ళకి ఎవరికి? మా అమ్మగారికి. మీ అమ్మగారికి? ఓకే సార్. అది సక్సెస్ అయింది కాబట్టి మళ్ళీ సోమవారం దర్శించుకోవడానికి వచ్చారు. అవును. ఓకే ఓకే సార్. నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారండి? మేము హైదరాబాదు చంద్రాంగ టేరేకి వచ్చినాము. ఓకే. సోమవారికి ఫస్ట్ టైం అండి రావటం? ఎంతమంది వచ్చారు? రావడము బాల ఉగ్ర నరసింహ లక్ష్మీ విశ్వస్వామి గారికి యూట్యూబ్లో చూసి వచ్చినాము. మా దగ్గరికి వెళ్ళి 12 మంది వచ్చినాము. ఓకే ఎలా అనిపిస్తుంది సార్? మహిమగల సామాన్ మేము కూడా ఫస్ట్ టైం వచ్చినాము చూసి మళ్ళీ మేము కూడా 2-3 సార్లు రావాలనుకుంటున్నాం. ఓకే సార్. ఇప్పుడు మీరు క్యూ లైన్లో ఎంతసేపు నుంచి ఉన్నారు సార్? ఇప్పుడు 1:15 అయింది. 1:15. ఓకే. సగం కోచ్ ఇంకా అడిగిపోతారు కదా 2 గంటలు అవుతుంది. అంటే అలసట లాంటిది అలాంటిది? అలసట ఏం లేదండి, దేవుని కాడికి వచ్చినాం కాబట్టి అలసట ఏం లేదు. దర్శనం చేసుకోవడానికి వచ్చినాం. ఇక అలసట అంటే దాని గురించి రాలేదు కదా, కంపల్సరీ దేవుని దర్శనం చేసుకోవాలి చూడాలి. మహిమగల సార్ అని మేము కూడా చాలా దూరం వచ్చి. ఓకే సార్. లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు 1.5 గంటల్లో బయటకు వెళ్ళిపోయామండి. ఈ రోజు మాత్రం పబ్లిక్ చాలా మంది ఉన్నారు సార్. మినిమం మేము లైన్ లో బట్టి 2 అవర్స్ అవుతుందండి. 1-2 గంటలు పట్టే అవకాశం ఉందండి. ఈ లైన్ లో ఎంతసేపు అవుతుందండి నిలబడబెట్టి? 2 గంటలు అవుతుంది. మమ్మల్ని కొడుతుంది చాలా కష్టాలు పడచ్చు. అక్కడ నుంచి వచ్చారండి మీరు? సూర్యాపేట నుంచి వచ్చారా? మీరు అక్కడ నుంచి వచ్చారండి? మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? అంటే మీరు క్యూలో ఎప్పటి నుంచి ఉంటారండి? 10 నుంచి ఉంటున్నారా? అంటే ఎండ ఎండ వస్తుంది కదా, ఏమైనా ప్రాబ్లం అనిపిస్తుందండి? హైదరాబాద్ నుంచి వచ్చారా? ఎక్కడ నుంచి వచ్చారమ్మా మీరు? నగరకాల నుంచి వచ్చారా? నగరకాల మండలం గ్రామం. ఇది ఎన్నో సార్ అండి రాటో? మీరంతా ఒకటేనండి? ఎక్కడ నుంచి వచ్చారమ్మా పెద్దమ్మ? ఎక్కడ నుంచి వచ్చారు? జగిత్యాల నుంచి వచ్చారా? ఖమ్మం నుంచి వచ్చామండి మేము. ఓకే. ఇక్కడ బాగా అంటే మొన్ననే రీసెంట్ గా వచ్చాను, దేవుడు బాగున్నదని చెప్పారు, దానివల్ల మేము దర్శనానికి వచ్చాము. ఇంత ముందు వచ్చారండి? ఇదే ఫస్ట్ టైం. ఫ్యామిలీ వచ్చామండి. ఓకే. ఇప్పుడు ఎండ ఎక్కువ ఉంది కదా, ఏమన్నా ఇబ్బందిగా అనిపిస్తుందండి? ఇబ్బంది ఏం లేదండి, కొంచెం ఎండ ఉంది, కొద్దిగా సౌకర్యాలు చేస్తే బాగుంటుందని ఆలోచన. ఇక్కడ టెంట్ గవర్నమెంట్ కానీ ఇక్కడ కల్పించుకొని గుడి కట్టాలని ఆలోచిస్తున్నాం. చూసారా ఫ్రెండ్స్, క్యూలో నిల్చున్న భక్తులైతే స్వామివారి గురించి చెప్తున్నటువంటి విషయం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.